యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ ఉబేద్ అహ్మద్ షేక్, ఎంసీఎస్ న్యూరో సర్జన్, కన్సల్టెంట్ అపోలో హాస్పిటల్ నెల్లూరు. ఇవాళ మనం ముఖ్యంగా ఒక 4-5 టాపిక్స్ మనం మీకు ఎక్స్ప్లెయిన్ మీకు వివరించగలను. ఏమేమంటే, మనం మెయిన్గా మనకి స్పైన్ ప్రాబ్లమ్స్, నడుము మెడ నొప్పిలు, నడుము నొప్పిలు, దాని ద్వారా వచ్చే సమస్యలు, ప్రికాషన్స్. సెకండ్ ఏమంటే ఎపిలెప్సీ, ఫిట్స్. ఫిట్స్ ఎందుకు వస్తుంది, ఫిట్స్ వ్యాధి గురించి ఏమేమి మనం ప్రికాషన్ తీసుకోవచ్చు, దానికి ఏం చేయగలరు. మూడోది స్ట్రోక్ గురించి చెప్తున్నాను. నాలుగవది మనం యాక్సిడెంట్ ద్వారా హెడ్ ఇంజురీస్ కామన్గా మనకు జరిగేది, దాని ద్వారా సమస్యలు. ఫైనల్గా మనం మన హాస్పిటల్లో ఏమేమి ఇంపార్టెంట్గా సర్జరీ చేస్తున్నాము, ఏమేమి లేటెస్ట్గా మనం చేస్తున్నాము, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయవస్తుంది. ఓకేనా, వివరించవాలండి. మనం డాక్టర్ గారు, కామన్గా వచ్చే నడుము సమస్యలేమిటి, ఏ వృత్తి వాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? కామన్గా మనకి అందరూ వచ్చి పేషెంట్స్ వచ్చేసి మనకి కంప్లైంట్ ఏం చేస్తామంటే, సార్ మెడ నొప్పి ఉంది నాకు, నడుము నొప్పులు ఉన్నాయి. మెడ నొప్పి ఉన్నప్పుడు మెడ నుంచి చేతిలోకి వస్తుంది, ఒక చేయి వరకు వస్తుంది, ఇంకో చేతికి వస్తుంది, అక్కడి నుంచి వచ్చే నొప్పి తిమ్మిర్లు అని చెప్తారు. ఇంకోటి రెండోది నడుము నుంచి, నడుముకి వచ్చే సమస్యలు కాళ్ళలోకి సయాటికా లాగా మీరు పేరు వినే ఉంటారు, దాని నుంచి వచ్చే పెయిన్ అని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మూడోది ఏమంటే మెడ నొప్పి ఉన్నవాళ్ళు ఇది కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే, సార్ మా చేతులు కాళ్ళు బిర్రగా అయిపోతున్నాయి, స్టిఫ్గా అయిపోతున్నాయి, నడవలేకపోతున్నాం, బ్యాలెన్స్ మాకు ఉండట్లేదు, పడిపోవాల్సి వస్తుంది మాకు, చేతిలోంచి వస్తువులు కాళ్ళలోంచి చెప్పులు జారిపోతున్నాయి, ఇలాంటి సమస్యలు. ఇది మూడోది. ఫస్ట్ సమస్య వచ్చేసి మెడ నొప్పి చేతిలోకి రావడం అనేది, దాన్ని మనం రాడికులోపతి అని చెప్తాం. రాడికులోపతి ఆ నరం వరకే కంప్రెస్ అవుతుంది, మెడలో డిస్క్లు ఉంటాయి అరిగిపోవడం వల్ల ఆ నరం వరకే కంప్రెస్ అవుతుంది. నడుములో కూడా అలాగే నడుపు నుంచి వచ్చేసి సయాటికా లాగా వస్తే అది కూడా డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చేది, ఆ నరం వరకే కంప్రెస్ అవుతుంది. మూడో సమస్య ఏమంటే స్టిఫ్నెస్, పడిపోవడము, బ్యాలెన్స్ లేకపోవడము మనకి, దానికి వచ్చేసి వెన్ను పాము పైన కంప్రెస్ అవుతుంది. థర్డ్ స్టేజ్ సివియారిటీ ఎవరికి కామన్గా వస్తాయంటే ఈ ఫస్ట్ సెకండ్ స్టేజెస్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ మోస్ట్ కామన్గా ఎవరికి వస్తుంది అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఎక్కువ సిట్టింగ్ జాబ్ వాళ్ళకి. మెడపైన ఎక్కువగా లోడ్ ఎప్పుడు పడుతుందంటే మనం ఫోన్ చూసుకున్నప్పుడు, డ్రైవింగ్ చేసుకున్నప్పుడు ఫోన్ ఇట్లా పెట్టుకుని మాట్లాడతాం మనం, అవి చేసుకున్నప్పుడు, లాంగ్ స్టాండింగ్ నిలబడి ఎక్కువగా వంట చేసుకున్న వాళ్ళకి, మెడ సాఫ్ట్వేర్ వాళ్ళు నిలబడి కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు, కదలరు వాళ్ళు, ఒకే పొజిషన్లో స్టిఫ్గా ఉంటే వాళ్ళకి యూజువల్గా ఫస్ట్ స్పాజమ్కి వెళ్తాయి మజిల్స్. దాని ద్వారా నుంచి మజిల్ స్ట్రెయిన్ తీసుకున్న తర్వాత వెన్నుముక్క బోన్ బడ్డన్ తీసుకుంటుంది ఆ వెయిట్. నెక్స్ట్ బోన్ నుంచి బడ్డన్ ఎవరికి వెళ్తుందంటే డిస్క్ పైన వెళ్తాయి, ఇలా డిస్క్స్ పైన వెళ్తాయి. ఈ డిస్క్ నుంచి బడ్డన్ తీసుకొని ఏదో ఒక టైంకి అరిగిపోద్ది, డిస్క్ అరిగిపోయి ఇట్లా బయటకు వచ్చేసి ఈ నరం పైన రెండుకి అయిపోయి కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ కంప్రెషన్ అవ్వడం వల్ల మనకి వచ్చే సమస్యలు ఆ సెగ్మెంట్ ఆఫ్, మీరు వెనకాల చూస్తున్నారు ఆ సెగ్మెంట్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి, మల్టిపుల్ నర్వ్స్ ఉంటాయి మన దాంట్లో బాడీలో, ఆ సెగ్మెంట్కి అక్కడ కంప్రెస్ అవుతుంది. దానికి ఏం భయపడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఆల్వేస్ ఏదైనా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మనం మార్చుకోవాలి. చాలా వరకు మనం మార్చుకోవట్లేదు. ఇప్పుడు ఏమైనా మనం జాబ్ పైన డిపెండ్ అయిపోవడము, ఎర్లీ అవర్స్ పరిగించడము, లేట్గా నైట్ రావడము, సో ఇవన్నీ మనం బిజీ షెడ్యూల్స్ వల్ల ఇవన్నీ మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఫోన్స్, డ్రైవింగ్స్, లాంగ్ డ్రైవింగ్స్, ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ అవాయిడ్ చేయలేకపోతున్నాం. దీనివల్ల మనకి కామన్గా మనకి వచ్చేది హౌస్ హోల్డ్ ఇష్యూస్ వల్ల వచ్చేది మనకి మెడ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. నడుము నొప్పులు ఎవరికి వస్తుందంటే సేమ్ క్లరికల్ జాబ్స్ వాళ్ళకి, బ్యాంక్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వర్కర్స్, హెవీ లిఫ్టింగ్ వర్కర్స్, జిమ్ వర్కర్స్, జిమ్ ట్రైనర్స్. సో వాళ్ళందరికీ లిఫ్టింగ్ ఆబ్జెక్ట్స్ వల్ల సేమ్ నడుము నొప్పులు వస్తాయి. సో ఈ వాళ్ళందరికీ సేమ్ సయాటిక లాగా ప్రాబ్లమ్స్, డిస్క్ పైన ఒత్తుపడడం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కామన్గా మనకు తెలుసు. మూడో ప్రాబ్లం అనేది మోస్ట్ డేంజరస్. అవి మనం ముఖ్యంగా మనం ఫోకస్గా ఉండాలి, అవేర్నెస్ రావాలి మనకి ఈ మూడో ప్రాబ్లం పైన. అవేర్నెస్ మనకి ఎలా వస్తుందంటే, ఇంట్లో మనకి ముసలోళ్ళు, ఏజ్ ఓల్డ్ పీపుల్స్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50-60 ఇయర్స్ వాళ్ళకి, వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో ఇవన్నీ వాళ్ళకి నరం పైన రాడికులోపతి కంప్రెషన్ పోయి అట్ వన్ స్టేజ్ దే వుడ్ క్రాస్ అయిపోతారు. సో అప్పుడు వెన్నుముక మొత్తం బడ్డన్ తీసుకుంటుంది,
వెన్ను మొక్క లిగమెంట్స్ అంటాం. ఈ లిగమెంట్స్ నుంచి వచ్చే సమస్యలే మనకి వెన్ను పాంపుని కంప్రెషన్ కాజ్ చేస్తుంది. రాడికులోపతి ఇస్తాయి, నరం వరకే ఇస్తాయి లిగమెంట్స్. ఆ లిగమెంట్స్ అనేది చాలా ముఖ్యం. స్ట్రాంగెస్ట్ లిగమెంట్స్ ఉంటాయి మన బాడీలో. మన హెడ్ని మనం హోల్డ్ చేసుకునేది అందరికన్నా బాడీలో స్ట్రాంగెస్ట్ లిగమెంట్ మెడలో ఒక లిగమెంట్ ఉంటుంది, ఒక లిగమెంట్స్ అంటాం. ఆ లిగమెంట్ మన హెడ్ని మొత్తం, బ్రెయిన్ మొత్తం హోల్డ్ చేస్తుంది. మనం తల వంచినప్పుడు, ఫోన్ చూసుకున్నప్పుడు, మళ్ళీ ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కుకింగ్స్ ఇట్లా వెయిట్ లిఫ్టింగ్, తల వంచుకుని వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు, లాంగ్ స్టాండింగ్, ఆ లిగమెంట్స్ స్ట్రెస్ అయిపోతుంది. అది ఏమవుద్దంటే గట్టి పడిపోతుంది. లిగమెంట్ ఎప్పుడు స్ట్రాంగ్గా హోల్డ్గా ఉండాలి. అది దాని శక్తి దాన్ని కోల్పోయినప్పుడు కింద భాగం పైన లిగమెంట్స్కి, దాని కింద భాగం పైన లిగమెంట్, దానిపైన ఉన్న ఎముకకి, డిస్క్కి, ఇవన్నీ లిగమెంట్స్ అన్నీ వీక్ అయిపోయి బండరాయిలాగా అయిపోతాయి. అవన్నీ ఉబ్బిపోతాయి. ఉబ్బిపోవడం వల్ల అప్పుడు వెన్నపాము పైన మనకి కంప్రెషన్ మొదలవుతుంది. అవి మనం ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయగలుగుతామంటే, ఈ ఫస్ట్ సమస్యలో చేతులు తిమ్మిరి వచ్చినప్పుడు అడ్రస్ చేసేయాలి దాన్ని. లేదు అంటే ప్రోగ్రెస్ అయిపోయి దానిపై నుంచి కింద భాగంకి ఏమేమి నరం పోతా ఉంటుంది, దాని గురించి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అని మనకి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఈ తగ్గిపోవడం వల్ల మనం చెప్పులు జారిపోవడము, పడిపోవడము, బ్యాలెన్స్ లేకపోవడం, సార్ నాకు బ్యాలెన్స్ రావట్లేదు సార్, నాకు ఏదో జారుతున్నట్టుంది, నాకు ఆయన గట్టిగా స్టిఫ్గా ఒక జిమ్ ట్రైనర్ లాగా నడుస్తున్నాడు ఆయన, ఎందుకు అట్లా నడుస్తున్నాడు, చేతులు కాడ మడుచుకోలేకపోతున్నాం, స్పాస్టిసిటీ వస్తుంది ఆయనకి అని కంప్లైంట్స్ వస్తుంది. ఇవన్నీ మనం జాగ్రత్త తీసుకోవాలి. దానికి మనం భయపడాల్సింది ఏం లేదు. దీనికి కూడా వైద్యం, సర్జరీ ద్వారా కూడా మనం వైద్యం చేయవచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అసలు కాంప్లికేటెడ్ సర్జరీస్ ఏం కావు. ఇవన్నీ స్పైన్ సర్జరీస్ ఆర్ నాట్ కాంప్లికేటెడ్. ఇవన్నీ బ్యూటిఫుల్గా మనం సర్జరీస్ చేయగలుగుతాము, బ్యూటిఫుల్గా రిజల్ట్స్ చూపించగలుగుతాము, వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత డైలీ మీ యాక్టివిటీస్, మీ డైలీ యాక్టివిటీస్, వాక్ చేయడం, మళ్ళీ జర్నీ చేసుకోవడం, అవన్నీ మీరు నార్మల్ బ్యాక్ టు నార్మల్కి వచ్చేసేయవచ్చు. అవి మీరు అవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొద్దిగా ఫస్ట్ 1-2 మంత్స్ ఓవరే మీకు ఫిజియోథెరపీ ఇవన్నీ ఉంటుంది, దాని తర్వాత నార్మల్ అయిపోతారు. కొన్ని కేసెస్కి అయితే ఫస్ట్ 2-3 డేస్కే మీరు నార్మల్ నడవచ్చు, పని చేసుకోవచ్చు. డిస్క్ ప్రాబ్లమ్స్కి 4-3 రోజుల నుంచి మీ పని మళ్ళీ చేసుకోవచ్చు. డే కేర్ సర్జరీస్ ద్వారా కూడా చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఎండోస్కోపీ ద్వారా కూడా మెడల్లో వచ్చినాయి రీసెంట్ అడ్వాన్సెస్గా. మెడలో ఎండోస్కోపీ ద్వారా కూడా చేస్తున్నాము మనం, చిన్న చిన్న హోల్స్ ద్వారా, మైక్రో సర్జరీస్, ఈ స్కిన్ ఫోల్డ్లో నుంచి వెళ్ళిపోతాం. రేపు ఎవరన్నా మీకు ఏమైనా చూసారంటే అసలు గుర్తు కూడా పట్టలేదు ఇక్కడ సర్జరీ అయిందా అనేది. థైరాయిడ్ సర్జరీస్ కంటే ఇంకా మనం మైక్రోకి వెళ్ళిపోయినాం. చాలా వరకు వీ హ్యావ్ కమ్ డౌన్ టు మినిమల్ ఇన్వేజివ్కి వెళ్ళిపోయినాం. దీని గురించి మనం స్పైన్ గురించి ఇవాళ ప్రికాషన్స్ చేసుకోవాలి. ప్రికాషన్స్ మన దగ్గర అడ్వాన్సెస్ అన్నీ ఉన్నాయి. డాక్టర్ గారు, ఎపిలెప్సీ ఎన్ని రకాలు, దేని వలన ఈ ఫిట్స్ వస్తాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎపిలెప్సీ అందరికీ భయం వచ్చే పదం ఎపిలెప్సీ. ఫియర్ మనకి ఇస్తుంది. ఆ వర్డ్ వినగానే ఫియర్ ఇస్తుంది. ఆ వర్డ్ వినగానే మనం చాలా టెన్షన్ పడిపోయి, జాగ్రత్త పడిపోయి, పక్కన వాళ్ళకి మనం ఏం చేయాలో, ఏం చెప్పాలో అని ఆలోచనలో పడిపోతాం ఆ ఫిట్స్ వల్ల, ఆ పదం వినగానే. ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడు ఉండే అడ్వాన్సెస్ ప్రకారం, ఇప్పుడు ఉండే మనం నాలెడ్జ్ ప్రకారం మనం ఎపిలెప్సీ గురించి వరి అవ్వాల్సిందే అవసరమే లేదు. ఎపిలెప్సీ ఈజ్ ట్రీటబుల్ అండ్ ప్రివెంటబుల్ అండ్ ఎపిలెప్సీ ఫ్రీ ఆల్సో కెన్ బి అచీవబుల్. అంటే మనం అచీవ్ చేయగలుగుతాం ఫిట్స్ లేకుండా కూడా, అలాగా ఉన్నాయి మనకి. సో మనం వరి అవ్వాల్సింది లేదు. ఎపిలెప్సీలో చాలా రకాలు ఉన్నాయి. సో మోస్ట్ కామన్గా మనకి ఎపిలెప్సీ, మనం ఫస్ట్ ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ మనం ఏం చెప్తామంటే, ఎలా చెప్తారు మనకి, ఫస్ట్ మనం హిస్టరీ వాళ్ళు ఎలా చెప్తారు, ఎవరైనా చూడాలి, చూసి ఎలా వస్తుంది వాళ్ళకి ఫిట్స్, ఎలా వచ్చింది, చేయి కాలు వరకైనా, మొత్తం బాడీ వరక, నోట్లో నుంచి నురుకు రావడం, పళ్ళు కొరుకోవడం, వచ్చే లక్షణాలు ఇవి. ముఖ్యంగా లక్షణాలు ఏమంటే పళ్ళు కొరుకోవడం, కళ్ళు పైకి వెళ్ళిపోవడం, నోట్లో నుంచి నురుగు రావడం, చేతులు కాళ్ళు ట్విస్ట్ అయిపోవడం, ఏదో ఒక పొజిషన్ అటైన్ చేసుకోవడము, ఒక చెయ్య, ఒక రెండు చేతుల, లేకపోతే రెండు కాళ్ళ, లేకపోతే ఫుల్ బాడీయా, ఒక టోనస్ పొజిషన్ వెళ్ళిపోవడం, అంటే ఒక టోన్లో వెళ్ళిపోవడం, ఇలా రకరకాలుగా టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీస్ ఉన్నాయి. ఈ ఎపిలెప్సీస్కి ప్లస్ మనం ఆ పర్సన్కి తెలుసా తెలీదా, ఆయన అవేర్గా ఉన్నాడా లేదా ఎపిలెప్సీ గురించి. ఆ ఎపిలెప్సీకి మనం ఆయన చెప్తే కనుక్కోలేరు. సో ఆయన ఎప్పుడు మనం తెలుసుకున్నాడు మళ్ళీ. సో ఇవన్నీ మనం ఎపిలెప్సీలో టైప్స్ ఉన్నాయి. ప్లస్ ఎపిలెప్సీ వచ్చే కారణాలు ఏమంటే,
మోస్ట్ కామన్గా ఎపిలెప్సీ ఎవరికి వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ వల్ల. రెండో కారణం ట్యూమర్స్ వల్ల, బ్రెయిన్లో ట్యూమర్స్ వల్ల. ఇంకోటి పుట్టుకతో, ఏజ్ గ్రూప్ వాళ్ళకి, చిన్నపిల్లలు కూడా ఫిట్స్ వస్తాయి, పెద్దవాళ్ళకి కూడా ఫిట్స్ వస్తాయి. చిన్నపిల్లలకి వచ్చే ఫిట్స్ డెలివరీ ద్వారా వచ్చే సమస్యలు, డెలివరీలో ఏమైనా జరిగినా, ఇన్సల్ట్ జరిగినా, అంటే డెలివరీలో మనకి ఏమైనా ట్రామా జరిగినా డెలివరీ అప్పుడు, అప్పుడు బ్రెయిన్లో ఏమైనా చిన్న బ్లీడ్ అయినా వాళ్ళకి యూజువల్గా ఫిట్స్ వస్తాయి చిన్నపిల్లలకి. కొన్నిసార్లు ఏమి ఉండకపోవచ్చు, మానరికంగా వచ్చే పిల్లలకి బ్రెయిన్ అంతా నార్మల్గా ఉంటుంది కానీ వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. సో మైన్యూట్ న్యూరానల్ డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళకి, న్యూరానల్ ఏసింక్రోనీ జరుగుతుంది, దానివల్ల వాళ్ళకి ఫిట్స్ కూడా వస్తాయి వాళ్ళకి. ఇలా పెద్దవాళ్ళకి యూజువల్గా ఏమొస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల. మనం ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం, వైరల్ ఇన్ఫెక్షన్స్, కోవిడ్, H1N1 ఇవన్నీ వస్తాయి. దీని ద్వారా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. టీబీ మోస్ట్ కామన్గా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్రెయిన్కి వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్, అవి కూడా మనం చాలా చూసాం. దాని ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఫిట్స్ వస్తాయి. మూడవది బ్రెయిన్లో ట్యూమర్స్, ఏమైనా గడ్డ ఉన్నా ఆ గడ్డ మనకి నరం పైన కంప్రెస్ చేస్తున్నా దాని ద్వారా వస్తాయి. ఇంకోటి రక్తనరాలు, బ్రెయిన్లో చాలా రక్తనరాలు ఉంటాయి, ఆ రక్తనరాలు ఉబ్బడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి ఫిట్స్ అంటే ఆ రక్తం పేలిపోద్ది స్ట్రెస్ వల్ల. యూజువల్గా మనకి బీపీ పెరగడం వల్ల, ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఈ రక్తనాళాలు ఉబ్బుతాయి. ఉబ్బడం వల్ల వాళ్ళకి రక్తనాళాలు పేలిపోవడం వల్ల, బ్లీడ్ అవ్వడం వల్ల, సో వాళ్ళకి ఇవన్నీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నాలుగవది ఏమంటే బ్రెయిన్కి ఇంజురీ జరిగినప్పుడు, హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు, బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ మనం ఆపగలమా? పుట్టుకతో వచ్చే ఫిట్స్కి ఎపిలెప్సీ సర్జరీ చెప్తాం. ఏముండదు, చిన్న ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మనం, అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈజీ ద్వారా, ఎంఆర్ఐ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలం. ఆ ఈజీ ద్వారా స్పెసిఫిక్ ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, ఏ లోబ్ ఆఫ్ ది బ్రెయిన్ అది ఎక్కడ, మనం ఇక్కడ చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ లోబ్స్ ఉన్నాయి, ఆ లోబ్ ఆఫ్ ది బ్రెయిన్లో ఎక్కడ సిగ్నల్స్ రిలీజ్ అవుతున్నాయి ఆ లోబ్ వరకు మనం అడ్రస్ చేసి ఎపిలెప్సీ సర్జరీస్ ద్వారా చేస్తున్నాం, చేయవచ్చు. అవన్నీ ట్రీటబుల్, దోస్ ఆర్ ఆల్ ట్రీటబుల్ కాజెస్. ఇంకోటి హెడ్ ఇంజరీస్ ద్వారా వచ్చే బ్లీడింగ్ వల్ల మనం ప్రివెంట్ చేయవచ్చు. ట్యాబ్లెట్స్ ఇచ్చేసి, ఫిట్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి బ్లీడింగ్ సర్జరీ చేసుకొని అవన్నీ మనం ప్రివెంట్ చేయవచ్చు. దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ కాజెస్. ఇంకోటి ప్రికాషన్స్ సేవ్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఫిట్స్ వస్తాయి, ప్రెగ్నెంట్ పీపుల్కి కూడా ఫిట్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ థర్డ్ ట్రైమిస్టర్, ఫోర్త్ ట్రైమిస్టర్ వాళ్ళకి బ్రెయిన్లో ప్రెషర్స్ పెరగడం వలన అన్యూరిజం బ్లీడ్స్ అంటే రక్తనాళాలు ఉబ్బడం వలన, ఈ బ్లీడ్ అవ్వడం వలన, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీలో బ్లీడ్స్ వస్తాయి. ఇవి రకరకాలుగా ఉన్నాయి ఎపిలెప్సీ. ఎపిలెప్సీకి మనం మందుల ద్వారా ట్రీట్ చేసేసేవచ్చు. కంప్లీట్గా ఎపిలెప్సీ ఫ్రీ అయిపోతాను, టైం టు టైం మందులు వాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే, ఒక ఫిట్స్ వచ్చిన పేషెంట్కి ఇమీడియట్గా మనం ఒక పొజిషన్లో పడుకోబెట్టించేసాలి. ఏదైనా ఒక సైడ్కి పడుకోబెట్టించడము, నోట్లో నుంచి నొరుగు వస్తే దాన్ని సైడ్లో పడుకోబెట్టేస్తే వాళ్ళు ఆస్పిరేట్ కాకుండా, ఊపిరితిత్తులు వెళ్లకుండా ఉంటుంది. అలా పడుకోబెట్టడం, చుట్టుపక్కల వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఎపిలెప్సీ ఉంటుంది. డూస్ ఏం చేయాలంటే ఎపిలెప్సీ వాళ్ళకి సైడ్లో పడుకోబెట్టడము, చుట్టుపక్కల ఏమైనా గ్లాస్ ఆబ్జెక్ట్స్, ఏమైనా బ్రేకబుల్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాంట్లో నుంచి మనం దూరం తెప్పించడము పడిపోకుండా. కొన్నిసార్లు తెలియకుండా పడిపోయినప్పుడు బట్ట మెడకి చుట్టుకుంటుంది, అవన్నీ క్లోతింగ్స్ సాఫ్ట్ క్లోతింగ్స్ అవన్నీ చూసుకోవడము, సైడ్లో ఆబ్జెక్ట్స్ స్ప్రెడ్ చేసి పెట్టడము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్, మనమంతా చుట్టుపక్కల నుండి ఇన్సూర్ చేయడం, ఇమీడియట్గా సేఫ్టీ మెజర్కి తీసుకెళ్ళిపోవడం, హాస్పిటల్కి అడ్రస్ చేసుకోవడం. రీసెంట్గా US ఇదంతా మనం అడ్వాన్స్గా మనం సిటీస్లో అంతా ఎపిలెప్సీ బ్యాండ్స్ వస్తున్నాయి, చేతుల్లో బ్యాండ్ పెట్టుకుంటాం, వాళ్ళకి నోట్ డౌన్ అయి ఉంటుంది ఈ పర్సన్కి ఎపిలెప్సీ వచ్చింది, ఈ పర్సన్కి ఫలానా ఎపిలెప్సీ ఉంది అనగానే మనం ఆ పేషెంట్కి ఎప్పుడైనా చూస్తే మనం ఇమీడియట్గా మనం ప్రికాషన్ చేసుకోవచ్చు. ఓ ఈ పర్సన్కి ఫిట్స్ వచ్చింది ఎప్పుడు, మనం ప్రికాషన్ చేసుకోవచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, వాడికి ఇప్పుడు ఫిట్స్ వస్తే ఇమీడియట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, అలా బ్యాండ్స్ కూడా వచ్చినాయి. సో రీసెంట్గా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వెళ్ళిపోతుంది ఇక్కడకు, సో వచ్చింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేస్తాము, ఎయిర్వే సెక్యూర్ చేయడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, లైఫ్ టైం ట్యాబ్లెట్స్ వాడుకోవడం. వాళ్ళు ఏం అవాయిడ్ చేయాలంటే ఎక్కువ ఫోన్స్ చూడకూడదు, నైట్ టైం 8 o'clockతో డ్రైవింగ్ చేయకూడదు. ఈ లైట్స్ వల్ల మనకి ఫ్లికరింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి బ్రెయిన్లో, ఆ ఫ్లికరింగ్ ఎఫెక్ట్స్ వల్ల సిగ్నల్స్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఫిట్స్ వస్తాయి.
అవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఫోన్స్ అవాయిడ్ చేయాలి మిడ్ నైట్, ఆఫ్టర్ 8 డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం టైంకి ఫుడ్ తినాలి, మీల్ స్కిప్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్, అడిక్వేట్ స్లీప్ ఉండాలి. 6 to 8 hours స్లీప్ ఉండాలి. అందరికన్నా ఇంపార్టెంట్ ఫిట్స్ మెడికేషన్ ఆపకూడదు. ఇవన్నీ మనం పాటిస్తే మనం ఎపిలెప్సీ ఫ్రీగా, ఫిట్స్ ఫ్రీగా మనం లైఫ్ టైం బతకచ్చు, ఏమి ఇబ్బంది లేకుండా బతకచ్చు. ఓకేనా డాక్టర్ గారు, స్ట్రోక్ అంటే ఏమిటి, స్ట్రోక్ ఎన్ని రకాలు, గోల్డెన్ అవర్ అంటే ఏమిటి? స్ట్రోక్ వినే ఉంటారు, స్ట్రోక్ గురించి డెప్త్కి వెళ్ళను, అందరికీ తెలుసు స్ట్రోక్ గురించి. తెలియని విషయం చెప్తాను. స్ట్రోక్లో గోల్డెన్ అవర్స్, స్ట్రోక్లో ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్ట్రోక్స్, రీసెంట్గా పెళ్లి కాబోయే వాళ్ళకి స్ట్రోక్స్, ఈ మూడు గురించి నేను వివరంగా చెప్తాను. నార్మల్గా ఏజ్ వాళ్ళకి స్ట్రోక్ రావడం, రక్త ప్రసరణ క్లాట్స్ అవ్వడము, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నా అవన్నీ అందరికీ తెలుసు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తెలియని విషయాలు మూడు. గోల్డెన్ అవర్ ఏంటి స్ట్రోక్కి? ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు, రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. దాని గురించి నేను మూడుకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 4.5 hours మీరు కనుక ఒక స్ట్రోక్ పేషెంట్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, చేయి కాలు వీక్నెస్, మాట తడబడము, తలనొప్పి రావడము, స్టార్ట్ అవ్వడం ఇంట్లో తలనొప్పిగా ఉందని చెప్తారు, మందులు వేసుకుంటాం, మళ్ళీ సడన్గా కొద్దిసేపటి తర్వాత ఒక 1/2 hour తర్వాత తగ్గట్లేదు, సడన్గా వాళ్ళు కూర్చుంటారు, ఆ క్షణమే మీకు యూ హ్యావ్ టు యాక్ట్, ఇమీడియట్గా తీసుకొచ్చేసేయండి. కూర్చుంటారు, పండుకుంటారు, ఆ క్షణమే మీరు యాక్ట్ చేస్తే ఇమీడియట్గా తీసుకుని వచ్చి మనం స్కాన్ చేసుకొని చూసుకుంటే మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ ఏమవుద్దంటే వాళ్ళకి మాట తడబడము, వీక్నెస్ వచ్చేయడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. స్టిల్ దేర్ ఇస్ టైం, అది కూడా టైం ఉంది. మనం ఇమీడియట్గా తీసుకుని వస్తే ఈ 4.5 hours తీసుకుని వస్తే మనం క్లాటింగ్ ఏజెంట్స్ని మనం లైస్ చేయగలుగుతాం. క్లాట్ అయింది క్లాట్ని లైస్ చేయగలుగుతాం. రెండు రకాలు ఉన్నాయి స్ట్రోక్లు. ఇంకోటి ఏమంటే ఒకటి క్లాట్ వల్ల వచ్చేది, ఒకటి బ్లీడింగ్ వల్ల వచ్చేది. ఇక్కడ చూస్తున్నారు, ఒకటి క్లాట్ వల్ల వచ్చేది స్ట్రోకు, ఇంకోటి బ్లీడింగ్ వల్ల, రక్తనాళాలు పేలడం వల్ల వచ్చే స్ట్రోక్స్. రెండు రకాలుగా ఉన్నాయి స్ట్రోక్స్. క్లాట్ వల్ల వచ్చే స్ట్రోక్స్కి 4.5 hours మనం టిష్యూ ప్లాస్మిన్ యాక్టివేటర్స్ అని, ఆర్టీపీఏఎస్ అని ఇవ్వచ్చు, థ్రాంబోలైసిస్ చేయవచ్చు, మెకానికల్ థ్రాంబెక్టమీ చేయవచ్చు. ఇప్పుడు ఇంకా రీసెంట్గా వచ్చినాయి 24 hours వరకు కూడా మనం ఇవ్వచ్చు కొన్ని పేషెంట్స్కి. రీసెంట్గా అడ్వాన్సెస్ ఇంకా పెరుగుతున్నాయి. మనం పోను స్టిల్ 24 hours వరకు స్టిల్ వీ హ్యావ్ టైం క్విక్ చేయవచ్చు, 24 hours వరకు ఇవ్వచ్చు. గోల్డెన్ అవర్స్ ఇవి. నెక్స్ట్ ఏమంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, నెక్స్ట్ పెళ్ళైన వాళ్ళకి. రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళు పిల్లలు కాకుండా కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు. ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల వచ్చేసి బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తున్నాయి. అబ్యూస్ చేయడం వల్ల, కాంట్రసెప్టివ్ కంటిన్యూస్గా మనం పిల్లలు కాకుండా వల్ల అబ్యూస్ చేయడం, మెకానికల్ ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల, కాండమ్స్ ఇవన్నీ వాడడం కాకపోవడం వల్ల, డైరెక్ట్గా సింపుల్ ఈజీ మెథడ్స్ లైక్ టేకింగ్ టాబ్లెట్స్ చేస్తే మనం ఫ్రీగా ఉంటాం, మన పిల్లలుగా ఉంటాం. అవన్నీ దయచేసి చేయవాకండి. డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని మనం స్టార్ట్ చేసుకోండి. ఆన్ యువర్ సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవాకండి. దీనివల్ల కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. స్ట్రోక్స్ వస్తే మనం ఇమీడియట్ సర్జరీ చేసుకోవాలి, వేరే ఆప్షన్ ఉండదు దీనికి. లైసెస్ చేయడం కూడా కుదరదు, బ్లీడ్ అయిపోద్ది ఒకేసారికి, కంట్రోల్ అవ్వదు మనకి. సర్జరీ చేసుకుని రికవర్ అవుతారు, చాలామంది ఇట్లే వస్తున్నారు. ప్రెగ్నెన్సీలో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో స్ట్రెస్ వల్ల, ఎక్లాంప్సియాస్ వల్ల, బ్లీడింగ్స్ వల్ల, దీనివల్ల కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఆల్రెడీ వాళ్ళకి ముందు నుంచి స్ట్రోక్ ఉండేవాళ్ళు కన్సీవ్ అయితే ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే టాబ్లెట్స్, బీపీ చెకప్ చేసుకుంటా ఉండాలి, కంటిన్యూస్గా గైనిక్ ఫాలోఅప్తో ఉండాలి, మెడికేషన్స్ చూసుకుంటా వేసుకుంటా ఉండాలి, ఫిట్స్ ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఫిట్స్ మెడికేషన్ టైంకి వేసుకోవాలి. ఏమైనా స్కిప్ చేసినా కూడా బేబీకి, మదర్కి ఇద్దరికి రిస్క్ అయినది. స్ట్రోక్ ఆ ప్రెగ్నెన్సీ కేసు కూడా సర్జరీస్ చేస్తాము. బేబీ అండ్ మదర్ బోత్కి కాపాడవచ్చు. ఇబ్బంది లేకుండా, టెన్షన్ లేకుండా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, హెడ్ ఇంజురీ గురించి ఒక 4 వాక్యాలు చెప్పండి. రోడ్ యాక్సిడెంట్స్ ఎలా అరికట్టాలి? ఇప్పుడు లేటెస్ట్గా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ హెడ్ ఇంజురీనే. ఎందుకంటే బైక్ డ్రైవింగ్స్, కార్ డ్రైవింగ్స్, స్పీడ్ రేసింగ్స్, దీనివల్ల వచ్చి మనకి సమస్యలు మోస్ట్ కామన్గా హెడ్కి, నడుంకి వచ్చే ఫ్రాక్చర్లు, బ్లీడింగ్ వల్ల వస్తాయి. ఇవన్నీ మనం ఆపగలం. ఎలా ఆపగలం అంటే హెల్మెట్ వేసుకోవడం, ప్రికాషన్స్ వాడాలి, హెల్మెట్ వాడాలి, స్పీడ్ రేసింగ్స్ చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. దీనివల్ల మనకి ఏమొస్తుంది అంటే బ్రెయిన్లో బ్లీడింగ్స్ మొదలవుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ రకాల్స్ ఉంటాయి. ఈడిహెచ్ అంటాము మనం, ఎస్డిహెచ్ అంటాము,
బ్రెయిన్ పైన ఫ్రాక్చర్, బ్రెయిన్ లోపల బ్రెయిన్ కొన్నిసార్లకి ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అయిపోయి బ్రెయిన్ కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ స్పీడ్ రేసింగ్స్ ఇవన్నీ అబ్సల్యూట్గా అవాయిడ్ చేయండి. ఫోన్స్ డ్రైవింగ్ వరకు అవాయిడ్ చేయండి. ఇవన్నీ మనం ప్రికాషన్స్ వాడాలి, ఇవన్నీ మనం ప్రికాషన్స్ వాడాల్సింది. హెడ్ ఇంజరీల వల్ల మనకు వచ్చే సమస్యలు ఏమంటే, ఎక్కడ మీ హెడ్ ఇంజరీ చూసినా కూడా ఎనీ పేషెంట్ రోడ్ ట్రాఫిక్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్కి ఇన్ఫామ్ చేసేయండి, అంబులెన్స్ ఇన్ఫామ్ చేయండి. ఇమీడియట్గా మనం ఎయిర్వే బ్రీతింగ్ ఇవన్నీ సెక్యూర్ చేసుకోవాలి. మనం ఇమీడియట్గా ఇవన్నీ సెక్యూర్ చేసుకొని మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకుంటే మనం సేఫ్గా మనం ఒక పేషెంట్ని లైఫ్ సేవింగ్ కాపాడవచ్చు. బ్లీడింగ్ అయితే సర్జరీస్ వస్తాయి, మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లైఫ్ టైం కంటిన్యూస్గా ఫిట్స్ మెడికేషన్ వేసుకోవాలి. వాళ్ళకి వచ్చే ఆ బ్లీడింగ్ వల్ల ఒకసారి పక్షవాతం రావచ్చు, కంప్లీట్ బెడ్రిడన్ అయిపోతారు పేషెంట్స్. అవన్నీ కాకుండా మనం అవాయిడ్ చేయవచ్చు. దయచేసి హెల్మెట్ వేసుకోవడము మీరు ఆపవాకండి. కంటిన్యూస్ హెల్మెట్ వేసుకోండి. వెన్నుపూసకి ఫ్రాక్చర్ జరుగుతాయి, వెన్నుముక్కలు జరిగిపోతాయి. ఇట్లా వెన్నుముక్కలు జరిగిపోయి ఫ్రాక్చర్ అయిపోయి వెన్నుపాంపైన ఒత్తుపడతా ఉంటుంది. ఈ వెన్నుపాంపైన ఒత్తుపడతాం, ఒత్తుపడినప్పుడు మనం వెన్నుపాంపైన ఈ ఒత్తుపడినప్పుడు దాని కింద వచ్చే కరెంట్ పాస్ అవ్వదు, మొత్తం పక్షవాతం వచ్చేస్తుంది. వాళ్ళకి పారాప్లీజియా అంటాము, వచ్చేస్తారు. దీనికి కూడా మనం సర్జరీస్ చేస్తున్నాము, రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారం చేస్తున్నాము. సింపుల్ సర్జరీస్, ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం స్కిన్ ఇన్సెషన్ కూడా ఎక్కువ ఏము, చిన్న చిన్న ఇన్సెషన్ ద్వారానే సర్జరీ చేస్తాం మనం. ఇవన్నీ కూడా మనం స్పైన్ ఇంజురీస్కి మనం వితిన్ 3 అవర్స్లో మీరు తీసుకుని వస్తే స్పైన్ ఇంజురీ కూడా మనం కాపాడవచ్చు. వితిన్ త్రీ అవర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నడుము ఫ్రాక్చర్ ఉంది, చేయి కాదు రావట్లేదు, కాలు రావట్లేదు అంటే వితిన్ 3 అవర్స్ ఇఫ్ యూ కెన్ బ్రింగ్ తీసుకొని వస్తే వీ కెన్ అడ్రస్, మనం అడ్రస్ చేసేసేవచ్చు. దాన్ని ఆయనకి ఆ వీక్నెస్ లేకుండా మనం కాపాడవచ్చు. ఫిజియోథెరపీ ఇవ్వడం వల్ల ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. డాక్టర్ గారు, మన అపోలో హాస్పిటల్లో ఎటువంటి వైద్య చికిత్సలు మరియు అడ్వాన్స్డ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి? ఇంతవరకు మనం చెప్పిన టాపిక్స్, మనని నడు నొప్పులు, హెడ్ ఇంజురీస్, ఎపిలెప్సీ, ఫిట్స్ గురించి, స్ట్రోక్ గురించి ఇవన్నీ చెప్పాము. ఇవన్నిటికీ మనం అపోలో హాస్పిటల్లో మనకి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం లైక్ మైక్రోస్కోప్ వాడడము, ఎండోస్కోపీ వాడడం, ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ ఇన్సెషన్ కూడా ఎక్కువేము, మినిమల్ స్మాల్ మైక్రో ఇన్సెషన్స్ ద్వారా మనం సర్జరీ చేయగలుగుతున్నాము. ఈ సమస్యలు ఏమైనా ఉన్నా ఇమీడియట్గా మనం అపోలో హాస్పిటల్కి సంప్రదించవలను. ఎనీథింగ్, గోల్డెన్ అవర్స్ మర్చిపోవాకండి. స్ట్రోక్లో, యాక్సిడెంట్ కేసెస్లో కూడా గోల్డెన్ అవర్స్ లేస్తే 3 అవర్స్ మర్చిపోవాకండి. నడుము నొప్పులు కూడా మనం కంప్లీట్గా వైద్యం ఇవ్వచ్చు, కంప్లీట్గా పెయిన్ ఫ్రీ కూడా చేయవచ్చు. పెయిన్ సమస్యలు కూడా మనం కంప్లీట్గా అబ్సల్యూట్గా వాళ్ళ లైఫ్ టైంలో పెయిన్ రాకుండా మనం కంప్లీట్గా వాళ్ళ పని చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనం చేయవచ్చు. సో మన దగ్గర మన అపోలో హాస్పిటల్లో లేటెస్ట్గా మైక్రోస్కోప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. కాల్జెస్ పేరు వినే ఉంటారు, ఇంకా జపాన్ నుంచి వచ్చిన కొన్ని కొన్ని మైక్రోస్కోప్స్ ఉన్నాయి, అవన్నీ వాడుతున్నాము. సో ఎనీ ఇష్యూస్ మన అపోలో హాస్పిటల్కి, మన న్యూరో సర్జరీ టీం ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, ఎమర్జెన్సీ టీం స్ట్రాంగ్గానే ఉంది, ఇక్కడికి మనం సంప్రదించవచ్చు. ఏమైనా అంటే మన అపోలో హాస్పిటల్కి సంప్రదించండి. నేను డాక్టర్ ఉబేద్ అహ్మద్ షేక్, న్యూరో సర్జన్, అపోలో హాస్పిటల్ అండి.